పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. జూన్ నెల మొదటి రోజు, ఇన్ని ప్రోగ్రామ్స్, వడకాలు, ఆదివారం ఆరాధనలు జరిగినా మా ఇంటిలో ఇంకా కొరతలు ఉన్నాయి. కనీసం ఈ నెలలైనా దేవుడు మేలు చేయడా అని అనేక మంది ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకే కావచ్చు కొరతలలో సంపూర్ణతనిచ్చే ఆత్మను ఈ నెల కోసం మనము ఆహ్వానిస్తూ ఉన్నాం. మేబీ సో మెనీ రెట్రీట్స్ ఆర్ గోయింగ్ ఆన్, సో మెనీ కైండ్స్ ఆఫ్ కన్వెన్షన్స్, అడరేషన్స్, సండే సర్వీస్, ఎవ్రీడే మ్యాస్, స్టిల్ ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్. ఫర్ సచ్ పీపుల్ యూ హ్యావ్ స్టిల్ హోప్ బికాస్ దిస్ హోల్ మంత్ ఈస్ డెడికేటెడ్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. అలాంటి వాళ్ళకు నమ్మకం కలిగించే నెల, యేసు తిరుహృదయానికి సమర్పించుకునే నెల మొదటి రోజు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అది కూడా కరెక్ట్గా చూడండి, మొదటి శనివారం. నిష్కలంకమైన అమ్మ మరియ తల్లి హృదయానికి అంకితం చేసుకొని ఆ హృదయం ద్వారా యేసు హృదయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మీ ఇంటిలో తప్పక కొరతలన్నీ సంపూర్ణతిగా మారిపోనుగాక. ఎవ్రీ కైండ్ ఆఫ్ ల్యాక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, as today is the first Saturday dedicated to the Immaculate Heart of Mary, let us reach from that heart to the heart of Jesus, pray for fulfillment. Mundukochi sponsor chese vallu Christopher Vallam, Mary Rubina kutumbam kurtigindaka Punita Antony vari prarthana dwara sahayam korutu kutumba sabhyulandarini Yesu tiruhrudayamunaku samarpistu ee program ni sponsor chestu unnaru. Lucy Kenneth kutumbam kurtigindaka కుటుంబంపై దేవుని దీవెనలు, కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జూడా గ్రేసీ నూతన గృహ ప్రవేశం చేయబోతుండగా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగునట్లుగా దేవుని కృప కరుణ వారికి తోడే ఉండినట్లుగా బిడ్డల బంగారు భవిష్యత్ కొరకు శాంతి సమాధానం కుటుంబంలో ఉండినట్టు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేస్తున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా, వారి ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మదేవుని సహాయం, జీవితంలో కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, దైవ ప్రేమ కలిగి జీవించినట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బడాల మరియ జోజి మూడవ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, కేఎల్ రత్నం పుష్పలత మంచి ఆరోగ్యం కొరకు దేవుడు వారి జీవితంలో చేసిన మేలుకు గుర్తిగంతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ నెలలో మరి బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని, యేసు తిరుహృదయ వడకాన్ని దీవించాలని 17 నుంచి 21వ తారీఖున యేసు తిరుహృదయం దగ్గరికి వస్తున్న తెలుగు వడకానికి వస్తున్న ప్రజలను ప్రభాశీర్వదించాలని, అలాగే సోమవారం, మంగళవారం జంట వెంకటాపురంలో ఆదిలాబాద్ మైత్రాశ్రమంలో జరుగుతున్న ప్రోగ్రామ్ని దీవించాలని, తర్వాత 13వ తారీఖున తిలక్ నగర్లో అంతోని వారి పండుగకు వస్తున్న ప్రజలను దీవించాలని, అలాగే వరంగల్లో 25వ తారీఖున సింగారంలో జరుగుతున్న ప్రోగ్రామ్ని ప్రభాశీర్వించాలని, ఈ నెల అంతా జరుగుతున్న ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్తో పాటు ప్రభును కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది, జీవముట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మను రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పరిశుద్ధాత్మని అధికారమునకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకు చనిపోయిన వారలకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీ 13:10 సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనది నశించిపోవును అని రాయబడి ఉన్నది. మనమందరం కూడా అసంపూర్ణమైన వ్యక్తులమే. అందువలన సంపూర్ణమైన ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు. 1 Corinthians 13:10 సేస్ వెన్ ద అబండెన్స్ ఫుల్నెస్ కమ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్కంప్లీట్ విల్ బికమ్ కంప్లీట్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ దట్ ఈస్ ఓన్లీ హోలీ స్పిరిట్ హు కెన్ మేక్ ఇట్ ఫర్ అస్. మొదటి గుర్తులో మొదటి కొరింది 1:28 1 Corinthians 1:28 వి హియర్ లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచు దానినే ఆయన ఎన్నుకొనెను. ఇన్ ద ఐ సైట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు షేమ్ ద వాయిస్ గాడ్ హ్యాస్ చోసన్ వాట్ ఈస్ వీక్ డిస్పైస్డ్ ఇన్ ద వరల్డ్ సో దాట్ హిస్ పవర్ క్యాన్ బి నోన్ టు ద పీపుల్. 1 Corinthians 1:28 మనం అజ్ఞానులని అనుకోవద్దు, ఆయన జ్ఞానం చాలా గొప్పది. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. చదువుకోవటానికి పిల్లలు సిద్ధమవుతున్నారు, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జ్ఞానముతో ఆత్మతో నింపమని ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిపూర్ణ ఆత్మదేవా నిరాకడతో కొరతలు మారునే. పరిపూర్ణ ఆత్మదేవా నిరాకడతో కొరతలు మారునే. నీవు వస్తే పరిస్థితులు మారునే. సాధ్యం కానిది సాధ్యము అవునే. నీవు వస్తే పరిస్థితులు మారునే. సాధ్యం కానిది సాధ్యము అవునే. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును పరిపూర్ణ ఆత్మదేవా. పరిపూర్ణుడా నీవు చాలును పరిపూర్ణ ఆత్మదేవా. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చే దేవా స్తోత్రం. విజ్ఞానాత్మతో నింపుమయ్యా మా జీవితాన్ని. అజ్ఞానులు జ్ఞానులుగా మారెదరు, విజ్ఞానాత్మతో అందరిని నడిపెదరు. అజ్ఞానులు జ్ఞానులుగా మారెదరు, విజ్ఞానాత్మతో అందరిని నడిపెదరు.
పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణ ఆత్మదేవా నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ రకమైన ఆత్మ ప్రార్థన ఆత్మ, ప్రేమ ఆత్మ. ప్రార్థన ఆత్మ రోమియలకు రాసిన లేఖ 8:26లో ఆ టైంలో మనం ఎలా ప్రార్థించాలో బలహీనం కావున దేవుని ఆత్మ మనలో ఉండి ప్రార్థన కూడా నేర్పిస్తాడంట. ప్రార్థించే ఆత్మ, ప్రార్థన చేపించే ఆత్మ. మనం ప్రార్థన చేయలేము, కొన్నిసార్లు చేయలేకపోతున్నాడు. అలాంటి టైంలో ప్రార్థన ఆత్మను ఇస్తాడు. వెన్ వీ ఆర్ అనేబుల్ టు ప్రే, అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఈవెన్ ఇన్ ద ఫీలింగ్స్, హీ గ్రోన్స్ విత్ ఇన్ అస్, రోమన్స్ 8:26, అండ్ మేక్స్ అస్ టు ప్రే అట్ దాట్ మూమెంట్. దట్స్ ఇట్స్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. సెకండ్ కైండ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ లవ్. 2 Timothy 1:7 వి హియర్. 2 Timothy 1:7 ఆయన పేరు ప్రేమ ఆత్మ. రోమియలకు రాసులకు 5:5 ప్రేమతో నింపేస్తాడు. అందుకే ప్రేమిస్తాం, ప్రేమను పొందుకుందాం, ప్రేమ తప్ప మనకేం తెలియదు, అలా జీవిస్తాం, మన్నిస్తాం, ప్రేమిస్తాం, అందరితో కలిసిపోతాం. తొలి క్రైస్తవ సంఘం మళ్ళా ఈ లోకంలో ప్రజలు చూస్తారు. ద సెకండ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఈ స్పిరిట్ ఆఫ్ లవ్. Romans 5:5, he will fill us with his love and we will only love and love and love, forgive people, and we will have first Christian community. Ha ee rendu rakamaina aatmala kosam prarthana tho paadudama preemina sagodari sagodullara. పరిపూర్ణ ఆత్మదేవా నీరాకడతో కొరతలు మారునే. పరిపూర్ణ ఆత్మదేవా నీరాకడతో కొరతలు మారునే. నీవు వస్తే పరిస్థితులు మారునే, సాధ్యం కానిది సాధ్యము అగునే. నీవు వస్తే పరిస్థితులు మారునే,
సాధ్యం కానిది సాధ్యము ఆగునే. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణ ఆత్మదేవా ప్రార్థన ఆత్మతో ప్రేమాత్మ పొందెదరు, ఆ ప్రేమాత్మతో అందరిని మార్చెదరు. ప్రార్థన ఆత్మతో ప్రేమాత్మ పొందెదరు, ఆ ప్రేమాత్మతో అందరిని మార్చెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణ ఆత్మదేవా అనేక కుటుంబాలలో ఆ ప్రేమ లేక అల్లాడిపోతున్నారు. సంఘాలలో చల్లారిపోతుంది ప్రేమ. అందువలన ప్రేమ కోసం ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనలో ఉన్న అప్రేమ ఆత్మ, ప్రార్థన ఆత్మ ఇతరులను కూడా ఎలా, దానికి ఒక అంటువ్యాధి లాంటి శక్తి ఉంది, స్ప్రెడ్ అవుతుంది అది. ఎలా కరోనా స్ప్రెడ్ అయిందో అలాగే ఈ శక్తి ద్వారా పాపాత్ములు కూడా పరిశుద్ధులుగా మారిపోతారు. మన వలన మన దగ్గర ఉన్న ఆత్మ అలా మారిపోతుంది. ఒక ఉదాహరణం లూకా 23:42-43 వచనంలో యేసుక్రీస్తులో ఉన్న ఆత్మను ఎవరు చంపలేకపోయారు. శరీరాన్ని చంపారు, ఆత్మ లోపల ఆత్మతో నింపబడిన ప్రేమాత్మ పరలోక వైపు చూస్తూ చెప్తుంది ఆ దొంగతో, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు. అంటే పాపాత్ములు పరిశుద్ధులుగా మారిపోదరు, పరలోకంలో సఖ్యత పొందుతారు మన ద్వారా. ఇన్ని సంవత్సరాలు మనం ప్రార్థనలో ఉన్నాం, అలాంటి ఆత్మ సిలువ వరకు దేవుడు మోసుకొని వెళ్ళాడు. అది మనలో ఇప్పుడు సంచరించాలని ప్రార్థన చేద్దాం. Luke 23:42-43 వి హియర్ ఈవెన్ జీసస్, దే కుడ్ కిల్ ఓన్లీ బాడీ ఆఫ్ జీసస్ బట్ హి స్పిరిట్ అండ్ లవ్ ప్రమోటెడ్ ఎ గుడ్ థీఫ్ టు హెవెన్. ఎస్, థీఫ్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ గుడ్ థింగ్ ఇఫ్ సంబడీ కెన్ హెల్ప్ దట్ థీఫ్ టు బికమ్ ఓనర్ ఆఫ్ హెవెన్. Luke 23:42-43 అది పేరే సంపూర్ణ ఆత్మ. లేకపోతే 50-50% ఆత్మ మనలో పనిచేస్తుందని అర్థం. పాడుదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా, నా ద్వారా నీ ద్వారా చాలామంది పరలోకం చేరాలని
ఆయుస్సును పొడిగించిన దేవునికి పాట పాడుతున్నాం. నూతన నెలలు అడుగుపెట్టి ఉన్నాం. మొదటి రోజు పరిపూర్ణ ఆత్మదేవా నీరాకడతో కొరతలు మారుని. పరిపూర్ణ ఆత్మదేవా నీరాకడతో కొరతలు మారుని. నీవు వస్తే పరిశుద్ధులు మారునే, సాధ్యం కానిది సాధ్యము అగునే. నీవు వస్తే పరిశుద్ధులు మారునే, సాధ్యం కానిది సాధ్యము అగునే. పరిపూర్ణుడా నీవు రావాలి, పరిపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, పరిపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును పరిపూర్ణ ఆత్మదేవా. పాపాత్ములు పరిశుద్ధులుగా మారెదరు, పరలోకంతో సఖ్యత పొందెదరు. పాపాత్ములు పరిశుద్ధులుగా మారెదరు, పరలోకంతో సఖ్యత పొందెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణ ఆత్మదేవా. మనకు కూడా ఇలాంటి ఆత్మ పనిచేస్తే, యేసు ఒక్కరు చేసిన పనిని ఇంతమంది చేతులు పెట్టాడు ప్రార్థన చేత, మన కాలంలో ఆయన కాలంలో జరిగినది జరగాలని. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సోదరుల, 31 రోజులు దేవుడు ఎట్లా కాపాడాడో మీకు తెలుసు. విపరీతమైన ఎండ, తట్టుకోలేని పరిస్థితి, అప్పుడప్పుడు
మేఘాన్ని పంపించాడు, వర్షాన్ని పంపించాడు, బ్రతికి ఉన్నాం. కారణం మనం చేసిన ఈ సంరక్షణ ప్రార్థన. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నాకు ఎందుకో గడిచిన నెలలో చాలాసార్లు విమానం అని ప్రభు చూపించాడు, కానీ మీకు చెప్పలేదు. దానికి ముందు మీలో కొంతమంది గుర్తుంటే ఇలా నేను చెప్పాను, మీలో చాలామంది మర్చిపోయి ఉంటారు. ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ జరగబోతున్నట్టు చూపిస్తున్నాడు విమానంలో, కానీ దేవుడు తప్పించి రక్షించి కిందికి తీసుకొస్తాడని. తర్వాత మీలో ఎంతమంది గమనించారో సింగపూర్లో ఎయిర్లైన్ అనుకుంటున్నాడు పైకి వెళుతుంటే, అంత పెద్ద ఎత్తులు వెళుతుంటే మేఘాలు వచ్చి అది అటు ఇటు కదులుతూ గ్లాస్ ఓపెన్ అయ్యి తర్వాత మొత్తం ఇది లోపల ఉన్నవన్నీ అటు ఇటు చిలిపోయి అది పడిపోయి ఒక వ్యక్తి 73 సంవత్సరాలు ఉన్నటువంటి బ్రిటిష్ ఆయన కూడా చనిపోయాడు లోపల. అలా చాలామంది గాయపడి బయటపడ్డారు, ఆసుపత్రిలో చాలామంది అడ్మిట్ చేయబడ్డారు. అలాంటివి చాలా జరిగాయి. అలాగే ఈరాన్ దేశంలోకి చెందిన ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు అది యాక్సిడెంట్ అయిపోయి ఆయన అక్కడే కాలి చనిపోయాడు, పెద్ద పెద్ద అధికారులు చనిపోయారు. మనం ఏమాత్రం మనకంత సెక్యూరిటీ లేదు, కానీ దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు అనుకున్నా లేకపోయినా అందుకే సర్వ మానవాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎస్, మెనీ థింగ్స్ హ్యాపన్ లాస్ట్ మంత్ అండ్ ఫ్యూ థింగ్స్ వర్ రివీల్ టు మీ, ఆర్ నాట్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ఫ్లైట్ ఎస్పెషల్లీ ఐ సా ఫ్యూ థింగ్స్ అండ్ ఐ మెన్షన్ టు యూ సమ్ టైమ్ బ్యాక్ సమ్ ఫ్లైట్ సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ లైక్ దాట్ బట్ గాడ్ విల్ బ్రింగ్ ఇట్ సేఫ్లీ. ఐ బ్రాట్ దట్ ఫ్లైట్ సేఫ్లీ సింగపూర్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ ఓన్ కంట్రీ. దే ల్యాండెడ్ ఇట్ అండ్ అన్ ఓన్ మ్యాన్ డైడ్ బై ద టైమ్ బట్ ఆల్ అదర్స్ ఎస్కేప్. గాడ్ హెస్ ప్రొటెక్టెడ్ అస్. ఈరోజు కూడా మనం ఈ నెల స్టార్ట్ అవుతుంది భద్రంగా ఉండేటట్టు ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈ నాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈ నాటి నుండి నేను మీ నిజబిడ్డగా జీవి భాగ్యము దయచేయండి, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టిన మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు శిరచ్ఛేదనం చేయబడి మరణించినటువంటి పునీత జస్టిన్ గారి గురించి ఉదయం పూజలు చెప్పాను. మీరు కూడా ఆయన ప్రార్థన ద్వారా ఈ నెలలో మేలు జరిగించమని ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. 4వ రకమైనటువంటి ఆత్మ గాడిద ఎముకని తీసుకొని యుద్ధం చేసి ఆనాడు గిడియోని ఎలా, సంసోన్ ఎలా జయించాడో న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో అచ్చట ఆయన వచ్చిచుండగా గాడిద దౌడ ఎముక ఒకటి సంసోను కనబడెను. అప్పుడు చేయి చాచి ఆ ఎముకను అందుకొని దానితో ఫిలిస్తీయులను 1000 మందిని చంపాను. గాడిద ఎముకకు అంత గొప్ప శక్తి ఉందా? లేదు. అది ఎప్పుడైతే ఆత్మతో నింపబడిన సంసోను చేతికి వచ్చిందో అభిషేకం వచ్చింది. మీ చేతుల్లో అలాంటి అభిషేకం ఈ నెల అంతా ఆర్థికంగా ఆధ్యాత్మానసికంగా మీ పిల్లల విషయంలో పరీక్షలు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లలకు కూడా ఆశీర్వాదం కలుగునుగాక. దయచేసి రేపు మీ పిల్లలతో పాటు స్కూల్ బ్యాగ్, తర్వాత బుక్స్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ తీసుకురండి. త్వరలోనే వాళ్ళు స్కూల్కి వెళ్ళబోతున్నారు, వాళ్ళ భద్రత కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు మంచిగా చదువుకోవాలని ప్రార్థన చేద్దాం, ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేద్దాం.
ప్రోగ్రామ్స్ అయిపోయింది కదా ఇంకా రిలాక్స్ చేస్తామని అనుకోవద్దు. రేపు మీ పిల్లలతో పాటు బ్యాగ్స్ అన్ని పట్టుకొని వచ్చేటట్టు పిల్లలతో పాటు రండి. టుమారో విల్ బి ప్రేయింగ్ ఫర్ ఆల్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాలేజ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్ దాట్ ఇన్స్ట్రుమెంట్ దే యూస్ ఫర్ దే స్టడీస్ విల్ బి బ్లెస్డ్ అండ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఎస్ జడ్జెస్ 15:15 విత్ అ బోన్ ఆఫ్ అ డాంకీ సంసోన్ కిల్డ్ 1000 పీపుల్. దాట్స్ అ పవర్. దానికి పేరే పరిపూర్ణ ఆత్మ. ప్రార్థనతో పాడుదాం. గాడిద ఎముకతో యుద్ధమును జయించెదరు, అద్భుత శక్తితో గొప్ప కార్యం చేసెదరు. గాడిద ఎముకతో యుద్ధమును చేయించెదరు, అద్భుత శక్తితో గొప్ప కార్యం చేసెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా. పాత నిబంధనలు అంత గొప్ప శక్తి, నూతన నిబంధనలు పరిశుద్ధాత్మ ఇంకా ఎంతగా పనిచేయాలో ఊహించుకొని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముందే అనౌన్స్ చేసినట్టు జూన్ 5 నుంచి 8 వరకు 5 సాయంత్రం నుంచి 8 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ వడకం జరుగుతుంది. అది ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దివ్య యేసు హృదయం గురించి ప్రత్యేక ధ్యానాంశం. ఆ హృదయం నుండి వెలువడే ఆశీర్వాదములన్నీ ఇంగ్లీష్ వడకానికి వచ్చేవారికి తెలుగు వడకానికి వచ్చే వారిలో నెరవేరునుగాక. జూన్ 5th to 8th ఈస్ ద ఇంగ్లీష్ రిట్రీట్ అండ్ ద థీమ్ ఈస్ హౌ టు కాన్సక్రేట్ అవర్ సెల్స్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ అవర్ హార్ట్స్ డిసైర్. తెలుగు వడకం 17 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు జరుగుతుంది. ద తెలుగు రిట్రీట్ ఈస్ బిట్వీన్ 17th evening to 21st evening అండ్ ద థీమ్ ఈస్ ఆన్ సీక్రెట్ హార్ట్. యేసు తిరు హృదయానికి అర్పించుకుంటూ ప్రార్థించండి. సోమవారం మరియు మంగళవారం సాయం సమయమున ఆదిలాబాద్ మేత్రాసనం, ఆదిలాబాద్లో కాదండి, ఆదిలాబాద్ మేత్రాసనంలో జంట వెంకటాపురం మంచిర్యాల మందమారి దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో 2 రోజులు స్వస్థత కూటమి ఏర్పాటు చేశారు. వచ్చే సోమవారం సాయంత్రం
మంగళవారం సాయంత్రం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభు చిత్తమైతే ఒక రికార్డింగ్ అక్కడ డిఎంఐ గ్రూప్ చెందిన వాళ్ళు, తర్వాత ఏరియాలో ఉన్నవాళ్ళు వస్తే కారుణ్య చెప్పమాల, వీలు ఉంటే చేయటానికి ప్రయత్నం చేద్దాం. మీరు జాయిన్ కావచ్చు. దోస్ ఆఫ్ యూ హూ డి నాట్ రిసీవ్ ద డిఎంఐ సర్టిఫికేట్, యు ఆర్ వెల్కమ్ టు రిసీవ్ ఇన్ దోస్ డేస్. ఎవరైతే డిఎంఐ సర్టిఫికేట్ పొందలేదో ఆ ఏరియాలో మీరు వచ్చేటప్పుడు డిఎంఐ సర్టిఫికేట్ పొందుకోవచ్చు. డిఎంఐ అంటే ఏంటిది? డిఎంఐ గ్రూప్ అంటే మీరు డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్గా జాయిన్ అయ్యి ప్రతిరోజు మీకు వాగ్దానం వస్తుంది. అలాంటి వాళ్ళకు ఒకవేళ సర్టిఫికేట్ నేను చదువుతున్న రోజు సర్టిఫికేట్ మీకు లభించకపోతే అక్కడికి వచ్చి మీరు స్వీకరించుకునే అవకాశం మీకు ఉంటుంది. ఈరోజు మనం మధ్యలో ఇక్కడ మాత్రం కాకుండా అన్ని సెంటర్లలో సహాయం చేసే వ్యక్తి, నిస్వార్థ జీవి, చాలా త్యాగ జీవి జూన్ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నది. ఆమెకి ప్రత్యేకమైనటువంటి దీవెనలు తన బిడ్డలకు, భర్తకు, వాళ్ళ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ జూన్. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్. ఐ హవ్ సీన్ యూ యాజ్ అ సెల్ఫ్లెస్ ఉమెన్ టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్ కమింగ్ గోయింగ్ అండ్ ఆల్ ఓవర్ ఆల్ ద సెంటర్స్ యూ హ్యావ్ అ రోల్. దో యూ ఆర్ నాట్ స్ట్రైట్లీ అ టీమ్ మెంబర్ బట్ యు హ్యావ్ బికమ్ మోర్ దాన్ అ టీమ్ మెంబర్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థన చేసి ముగిస్తాం. యెషయా 41:19, నేను బోడిగానున్న కొండలలో నదులు పారింతును, లోయలలో నీటి పుగళ్ళు మారును, నేను ఎడారిని కొల్లలుగా మార్చుదును. ఐసయా 41:19, ఐ విల్ మేక్ ద విల్డర్నెస్ టు బికమ్ ద రివర్స్ ఆఫ్ పూల్. ఎస్, గాడ్ కెన్ డూ దాట్ ఫర్ అస్. ఫాదర్, మే నెల వరకు ఏం జరగలేదు, ఈ నెలలైనా ఏదైనా జరుగుతుందా అని అనుకునే వాళ్ళకు ఈ వాగ్దానం ప్రవచనముగా మారునుగాక. ఆమేన్. అప్ టు మే 5 months ఆర్ ఓవర్, వీ ఫీల్ సో డ్రై, నథింగ్ ఇస్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్, డోంట్ వరీ. ఆఫర్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ దిస్ మంత్. ప్రతిరోజు యేసు తిరుగుదయమును దయచేసి పైన ఒక స్థలంలో పెట్టుకొని మీ కుటుంబాన్ని అర్పించండి. ఫోటో లేదంటే కొనుక్కోండి. మీకు మంచి జ్ఞానం చెప్తున్నాను, మా ఇంటిలో జరిగింది. అందుకే ప్లీజ్ మేక్ అ కాన్సక్రేట్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. కీప్ ఇట్ ఇన్ అ పెడెస్టల్ ప్లేస్, ద సీక్రెట్ హార్ట్ పిక్చర్. ఇఫ్ యూ డోంట్ హావ్, బై ఇట్ ఎవ్రీ డే ఆఫర్ యువర్ ఫ్యామిలీ. ఈ రోజు నుండి రోజు అర్పించండి కుటుంబ సభ్యులు, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను యేసు తిరు హృదయానికి. పాడదాం, ముగిస్తాం. యేసు తిరు హృదయం నుండి వెలువడే ప్రతి ఆశీస్సులు మీకు సమస్త మానవాళ్లకు లభించునుగా. ఆమేన్. స్వస్థతలు కలుగునుగా. ఆమేన్. మరి సంపూర్ణముగా కొరతలన్నీ పరిపూర్ణముగా మారిపోనుగా. ఆమేన్. ఎవ్రీ ల్యాక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మే ద లార్డ్ మీట్ యువర్ నీడ్స్. ఆమేన్. ఈ పాట తమిళం పాట, ముగ్గురు సేవకులు పాడారు. నిరైవాన ఆవియానవరిని కొట్టండి, మీకు మంచి ఒక పాట పాడారు వాళ్ళు, మీరు చూసి ఆనందించండి. కానీ తమిళంలో పాడుతా, చివరికి తెలుగులో పాడతా. నిరైవాన ఆవియానవరే, నీర్ వరుంబోது குறைவுகள் மாறுமே. நீர் வந்தால் சூழ்நிலை மாறுமே, முடியாததும் சாத்தியமாகுமே. நிறைவே நீர் வாருமே, நிறைவே நீர் வேண்டுமே. ஆவியானவரே எடாரி குளமுகா மாறணும், பணிக்கிராணி நேலா பண்ட பல மகுணும். ஸ்தோத்திரம். ఏడారి పొలముగా మారును, పనికి రాణి నేల పంట పొలమగును. ఏడారి పొలముగా మారును, పనికి రాణి నేల పంట పొలమగును. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును, ఈ జూన్ నెలంతా
నీ కృప చాలును. చివరి గురించి చెప్పి భక్తితో ఆశీర్వాదంతో ఈ నెల అంతా దేవుని రెక్కల క్రింద భద్రంగా సెంటర్ ఉండాలని మీరు ఉండాలని యేసు హృదయానికి అర్పించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు వాళ్ళ కుటుంబాన్ని యేసు హృదయానికి అర్పించబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు అర్పిస్తున్న వాళ్ళ ఇంటిలో అద్భుతాలు జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం మంగళవారం జంట వెంకటరమణ జరుగుతున్నటువంటి ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు త్రిహృదయం గురించి ఇంగ్లీష్ తెలుగు అడకమునకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఆదివారం ప్రదక్షిణగా యేసు దివ్య మందసం దగ్గర కూర్చోబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఆదివారం యేసు ప్రభు దివ్య మందస్సం దగ్గర చూస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న డిఎంఐ 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి వస్తున్న అనేక భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశ్రాంతి ఆర్చిబిషప్ తుమ్మబాల ఆత్మ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసి ఉద్దేశములతో వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దయచేసి గమనించండి, రేపు యేసు రక్త శరీర పండుగను కొనియాడుతున్నామండి. యేసు రక్తం అంతా చిందాడండి, శరీరమునే మనకు ఇచ్చాడు. అందువలన రేపు ఒకరోజు ప్రభు సన్నిధిలో గడపటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజ అనంతరం జరిగినటువంటి వాక్య పరిచర్యతో పాటు యేసు ప్రభుని మీ దగ్గరికే తీసుకొస్తాం. ఈ మంచి అవకాశం వాడుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. టుమారో వి సెలబ్రేట్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కార్పస్ క్రిస్టి అండ్ విల్ బి టేకింగ్ ద ప్రొసెషన్ విత్ ద బ్లెస్డ్ సాక్రమెంట్. యుల్ హ్యావ్ ఎ ప్రివిలేజ్, కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ బీ బ్లెస్డ్. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకు ప్రార్థిస్తాం. దయగల తండ్రి, ఎవరో ఒకరికి కొన్ని వేలే ఉన్నది, కానీ ఏంటిది వేల అప్పు, దానికోసం టెన్షన్ పడుతున్నారు, అది త్వరలోనే మాయమైపోతున్నందులకై నీకే స్తోత్రం. సేవా పెదవులలో మచ్చలాగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి, దాని గురించి బాధపడుతున్న ఒక అమ్మాయి ఉంది, నా పెళ్ళి ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా, అదని మలచ్చుకి నీకే స్తోత్రం. మాటలు తడబడి తెలియక మాట్లాడుతూ వేదనతో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తూ అందరికీ స్వస్థతని ఇస్తున్నందులకై స్తోత్రం. కడుపులో ఉన్న అల్సర్, లంగ్స్లో ఉన్న వీక్నెస్, ఇన్ఫెక్షన్ అన్నీ తొలగిపోతున్నందులకై స్తోత్రం. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఈ మొదటి శనివారం మొదటి రోజు జూన్ నెలలో యేసు నిష్కళంకమైన హృదయం ద్వారా, యేసు క్రీస్తు దివ్య హృదయం ద్వారా, మరియ తల్లి నిష్కళంకమైన హృదయం ద్వారా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దీవించి నెలంతటికి సరిపోయే జీవితాన్ని దయచేసి పరిపూర్ణ ఆత్మతో ప్రజాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. May everything that is incomplete become complete because of the Holy Spirit song that we sang in the name of the Father and of the Son and of the Holy Spirit through the Immaculate Heart of Mary. Amen.
పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి, పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా.